మన జన్మకి మూల కారణం ఏంటి? మీరే మీరే కారణం. ఎందుకంటే గాఢ నిద్రలో మీరున్నారు కదా, సత్యంగా లేరు. మీరున్నారనే అనుభవము గాఢ నిద్రలో ప్రకటించనప్పటికీ మేల్కొన్న తర్వాత ఉన్నాననే అనుభవం ఉంది కదా, మీరు నిద్రపోతున్నారు. కాబట్టి గాఢ నిద్రలో ఉన్న మీరు మేల్కొన్న తర్వాత సత్యంగా లేక సత్యం ఉన్నటువంటి ప్రపంచంగా తెలియబడుతుంది, సత్యంగా ఉన్నప్పుడు. కాబట్టి గాఢ నిద్రలో ఉన్న మీరే మిమ్మల్ని మీరు మరిచి సత్యంగా ఉన్నాను అని అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా వచ్చిందనమాట అండి. ఇది కాదంటే మీరు మీరుగానే ఉంటారు, ఇది అవునంటే మీరు మరిచి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మీ మూలం ఏదైతే ఉన్నదో దాని నుండే మీరు ఈ నామరూపాలు అనేటువంటి సత్యంగా వచ్చారు. ఇది సత్యం అనుకున్నారు, అసలు సత్యం ఒకటి ఉంది. గాఢ నిద్ర అనుభవం ఏదైతే ఉన్నదో అది మీ స్వానుభవమే నిజానికి. ఇది సత్యం అనుకున్నారు కాబట్టి అది నిద్ర అయిపోయింది. ఇది సత్యం కాదని గుర్తిస్తే అది మీ స్వానుభవంగా ఉంటుంది. అప్పుడు గాఢ నిద్ర కాదు, దాని పేరు మెలకువ. ఎప్పుడు మీ స్వానుభవంగా ఉన్నప్పుడు అదే గాఢ నిద్రకి మెలకువ అని పేరు. మీ స్వానుభవాన్ని మరచి ఊరికే వ్యవహారం కొరకు మరచి అనే పదాన్ని వాడుకుంటున్నాం. మీ స్వానుభవాన్ని మరచి సత్యమనే అనుభవం నిజం అనుకున్నారు కాబట్టి దానికి గాఢ నిద్ర అని పేరు పెట్టారు. వాస్తవానికి అది గాఢ నిద్ర కాదు, మీ స్వానుభవమే. ఇక్కడ మూలమే ఉంది. ఇంకప్పుడు మీరు అన్నది లేదు కదా, మీరేమని అడిగారు? అసలు జన్మ తీసుకోవడానికి గల కారణం జన్మ అంటే సత్యమే కదా, సత్యం లేకపోతే జన్మ లేదు కదా. మరి సత్యం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మీకు మేల్కొన్న తర్వాత కదా స్టార్ట్ అయింది. గాఢ నిద్రలో సత్యమే లేడు కదా, సత్యం లేనప్పుడు మీరు లేరు ఉన్నారు కదా. సత్యం లేనప్పుడు అంటే సత్యమనే ఆ దాని పేరు కూడా సత్యమే. చిత్రం ఏంటంటే గాఢ నిద్రలో మీరు ఏ అనుభవంగా ఉన్నారో ఆ అనుభవానికి కూడా సత్యమనే పేరుంది. సత్యమనే మన వేదాంత పరిభాషలో ఉంది కదా, అదిగానే ఉన్నారు. అప్పుడు అక్కడ ఈ సందేహాలు ఏమి లేవు, మేల్కొన్న తర్వాత కదా వచ్చింది. కాబట్టి మేల్కొన్న తర్వాత మీరు ఒక తలంపు ఏర్పడి ఆ తలంపే సత్యంగా నామరూపం ధరించింది, నామరూపాలుగా ధరించింది. సత్యం వచ్చిన తర్వాత సత్యం అనేది మొదటి తలంపు అనమాట అండి. మీకు మేల్కొన్న తర్వాత అహంస్ఫురణగా మీరు ఏర్పడిన తర్వాత అహంస్ఫురణకు వచ్చినటువంటి మొదటి తలంపు సత్యము. ఆ సత్యానికి ఉన్నటువంటి తలంపులు మొత్తం అన్నీ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు పెట్టుకుని మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం. మీ స్వానుభవాన్ని వదిలేసి అక్కడ జనన మరణాలు లేవు, సదా మీరు మీరుగానే ఉన్నారు. సత్యం ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి, సత్యం లేకపోతే ఇవన్నీ అదృశ్యం అవుతాయి. అసలు మీరు పుట్టలేదని చెప్పాలి. సత్యంగా నిజం అనుకున్నప్పుడు పుట్టినట్టు కనిపిస్తున్నారు, సత్యం లేనప్పుడు కూడా నేను ఉన్నాను అనే అనుభవం ఏదైతే ఉన్నదో అది మీరు నిజం చేసుకుంటే మీకు అసలు జన్మే లేదు కదా. ఇది నిజం అనుకున్నప్పుడు జన్మ నిజమైందండి. మీ స్వానుభవం సత్యమే కూర్చుంటే ఇది అసత్యమైపోవడం లేదు. కాబట్టి ఇది సత్యం అనుకుంటే తత్కాలంలో అది అసత్యం అనిపిస్తుంది. అది సత్యమని మీ స్వానుభవానికి మీకు అందితే ఇది అసత్యం అయిపోతుంది. అంటే తత్కాలిక సత్యం అవుతుందని, అసత్యం అంటే అసలు లేదని కాదు, అంటే తత్కాలంలో మాత్రమే ఉందని. అంటే మన జన్మ ఏంటో చెప్తున్నారు, అసలు జన్మకి కారణం ఏంటో. అసలు కారణం లేదు, అసలు ఏ కారణం లేదు. జన్మ ఉందండి కనీసం. మీరు ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉందా ఉందంటే లేదని కాదు, జన్మ ఉంటుందా లేదా అంటే. ఇప్పుడు మీరు ఉన్నారండి, జన్మ అంటే తల్లి గర్భం నుంచి శిశువు బయటికి రావడం కదా లెక్క. మామూలుగా మనకు లెక్క ఏంటి, జన్మ అనేది జననం. అది తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వస్తే జన్మించింది అని లెక్క. శ్వాస పీల్చకపోతే చనిపోయాడంటారా బతికాడంటారా? తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చిందండి, శ్వాసించలేదు.
మా మనవడు ఉన్నాడు, పుట్టాడు, వాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, ఆ గ్లాస్ నుంచి బయటకు కనిపిస్తుంది, శ్వాస పీల్చడం లేదు, డాక్టర్లు ఎలా కాలు పైకి తెలిసి వెనకాల వెన్ను నిమిరి అట్లా ఇట్లా చేస్తే అప్పుడు క్యారీ ఏడిసింది, శ్వాస పీల్చుకుంది. అమ్మయ్య బతికాడు అనుకున్నాం మేము కూడా దృష్టిలో భాగంగా ఉండి. కాబట్టి మీరు జన్మకి రావడానికి కారణం శ్వాస అయ్యింది, తల్లి గర్భంలో మీరు పిండంగా ఉండి పెరిగి పెద్దదడానికి కూడా కారణము ఆ తల్లి శ్వాస కారణమైంది. ఆ తల్లి శ్వాసను ఆధారం చేసుకుని తల్లి నుండి విడివేడారు, ఆ శ్వాస కట్ అయిపోయింది. మీ అంతటి మీరు శ్వాస పీల్చాలి కదా, ఆ శ్వాస పీల్చింది మీరు కాదు కదా, దాన్నే మనం భగవంతుడు అంటున్నాం. ఇందాక ఇష్టం అన్నారు కదా, అదే అమ్మ వారే, వారి శ్వాస పీలిస్తేనే మనం ఉన్నాం, దానికి భగవంతుడని పేరు, భగవంతుడని పిలుచుకుందాం, తప్పేం లేదు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు, అదే భగవంతుడు. అది ఉంటే మీరు నేను సకలము ఉంది, అప్పుడు కదా పుట్టారంటున్నారు. కాబట్టి మీరు పుట్టినట్లు కనిపిస్తున్నారు, ఆ శ్వాస పీల్చుకుంటే మీరు ఉన్నట్టు, శ్వాస లేకపోతే మీరు లేనట్టు. ఆ శ్వాస పీల్చుకున్న వారే ఉన్నారు ఇప్పుడు కూడా. శ్వాస లేనప్పుడు సత్యం లేడు. ఇప్పుడు సత్యకు అసలు జన్మ ఎక్కడుందని, సత్యం ఉండాలంటే సత్యకు ముందు శ్వాస ఉండాలి. పోనీ సత్యమైనటువంటి పిండం తల్లి గర్భంలో పెరిగి పెద్దదైంది అనుకుందాం, తల్లికి శ్వాస ఉండాలి, శవం బిడ్డను కనదు కదండి, శ్వాసే ఉంది సృష్టి అంతా, దాన్నే ప్రాణం అంటున్నాం. ఆ ప్రాణంలోనే మనందరం ఉన్నాం. కాబట్టి ఈ శ్వాసకు మూలం ఏదైతే ఉన్నదో అది సత్యము, లేక నేను 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 అనే అనుభవం ఉంది కదా, దీనికి మూలం ఏదైతే ఉన్నదో అతి సత్యము, తెరవలే ఉంది, దాని నుండి ఇది ఏర్పడింది, ఇది నిజమనుకుంటే అది అబద్ధమైపోతుంది, ఇది అబద్ధమని గుర్తిస్తే చాలన్నారు గురుగారు, ఆహా మొత్తం అబద్ధం అయిపోతుంది, అది సత్యం అవుతుంది. మీ అది మీ స్వానుభవము, దాన్ని పొందేది కాదు పోగొట్టుకునేది కాదు. ఇప్పుడు ఆకాశాన్ని మీరు పొందడం కానీ పోగొట్టుకోవడం కానీ ఎట్లాగైతే లేదో అట్లాగా ఆత్మ అనేది మీ స్వానుభవానికి సంబంధించింది, దాని నుండి విడిపడడం అనేది వీలుపడదు. సత్యం అనేది తత్కాలిక సత్యము, శ్వాస ఉంటే ఉంటుంది, శ్వాస లేకపోతే ఉండదు, మేల్కుంటూ ఉంటుంది, మేల్కకపోతే ఉండదు. కాబట్టి తత్కాలిక సత్యము, సత్యమే సత్యమని అంటే మీరు మీరే తాత్కాలిక సత్యమైనప్పుడు మీతో పాటు ప్రపంచం అంతా తాత్కాలిక సత్యం అయిపోతుంది కదా. మీరు సత్యమైతే ఇదంతా సత్యమే, పుట్టాను అనుకోవడం సత్యము, పెరుగుతున్నాను అనుకోవడం సత్యము, తల్లి గర్భంలో ప్రవేశించే ఇదంతా సత్యమైపోతుంది అనమాట. మరి దీనికి ముందు జన్మలు ఉన్నాయని సత్యము, ఇవంతా నిజమే. ఎప్పుడు మీరు నిజమైతే ఇవన్నీ నిజమే కూర్చుంటుంది, దేన్ని కాదనడం కుదరదు, ఇవన్నీ నమ్మి తీరాలి, సందేహమే లేదు. కానీ ఎప్పుడైతే మీరు సత్యమా అసత్యమా అని గుర్తించి మీ సత్యాన్ని మీరు గుర్తిస్తే అప్పుడు ఇది అసత్యం అయిపోతుంది, మీరు మాత్రమే ఉంటారు, రెండోదానికి అసలు అవకాశమే ఉండదు అక్కడ.